వేములవాడ పట్టణంలోని రాజన్నాలయం ముందు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజన్నను దర్శించుకుని కోడెమొక్కులు చెల్లించుకుని సేవలో తరించారు. యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ మాట్లాడుతూ ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 20 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్నిశలు శ్రమించిన వ్యక్తి నాగం కుమార్ అని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 13 మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి చెందుర్తి జడ్పీటీసీగా గెలిపొందిన ఏకైక వ్యక్తి అని గుర్తు చేశారు. ఆ రాజన్న ఆశిష్యులు తనపై ఎల్లవేళలా ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, దూది శ్రీనివాస్ రెడ్డి, నాగం గణేష్, కట్కూరి రాజు, మెరుపుల వెంకటేష్, రాము, తిరుపతి, యడ్మల ఆదిత్యారెడ్డి, వెంకటేష్, చిట్ట శ్రీనివాస్, ప్రసాద్, సలీం, సాయి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాఘవేశ్వర స్వామి దేవస్థానం ముందు మన చెందుర్తి మండల జడ్పీటీసీగా మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 13 జిల్లా పరిషత్ స్థానాల్లో ఏకైక జడ్పీటీసీ సభ్యుడిగా చెందుర్తి మండలానికి చెందినటువంటి నాగం కుమార్ గారు గెలుపొందడం నిజంగా మా మండల పక్షాన, అదేవిధంగా వేములవాడ నియోజకవర్గం మాజీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కూడా 2 పర్యాయాలు చేయడం నిజంగా చెందుర్తి ప్రాంతం ఒక బీసీ బిడ్డగా కూడా మరి సీరన్న అండదండలతోటి ఆదిశీరన్న గారి నాయకత్వంలో మరి 13 జిల్లా పరిషత్ స్థానాల్లో ఒక్కటే స్థానాన్ని కైవసం చేసుకోవడం కూడా నిజంగా శుభ పరిణామం. మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా ఏకైక జడ్పీటీసీగా జిల్లా పరిషత్ సభ్యుడిగా మండలానికి కావచ్చు, నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా కావచ్చు సేవలు చేయడం కూడా మరి ఒక యొక్క భగవంతుని ఆశీస్సులు కూడా నాగం కుమార్ గారి పైన ఉండాలని చెప్పేసి ఈరోజు మరి ప్రస్తుత యువజన కాంగ్రెస్ నియోజకవర్గ బాధ్యులు ధర్మపురి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దేవస్థానం ముందు భారీ ఎత్తున టపాసులు పేల్చి మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం నిజంగా వారికి ఈ యొక్క భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి మునుముందు రానున్న కాలంలో కూడా ఖచ్చితంగా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సమాజంలో మరింత పదవులు కూడా పొందాలని కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి తరఫున కూడా కోరుకుంటూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా యువ నాయకత్వాన్ని కూడా పెంపొందించే విధంగా, యువకులను కూడా ముందుంచే విధంగా ఆలోచన చేయాలి. గౌరవ పెద్దలు ఆశీర్వణ గారు కూడా మరి తగిన గుర్తింపు కూడా యువ నాయకులకు ఇస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఇవ్వాలని కూడా కోరుతూ ఆ యొక్క భగవంతుడు కాంగ్రెస్ పార్టీని మరో 2 పర్యాయాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండే విధంగా కూడా ఆశీర్వించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్క సోదరునికి, అదేవిధంగా నాగం కుమార్ గారి వరసల అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం అని, కుటుంబాన్ని సైతం కూడా కొన్ని కొన్ని సందర్భాలు లెక్క చేయకుండా పార్టీ కోసం ఆహార్నిశలు ఒక రోజు 24 గంటలు ఉంటాయి, 20-23 గంటలు కూడా పార్టీ కోసం ఆహార్నిశలు పనిచేసి చాలా తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలలో ఒకే ఒక చెందుతూ జడ్పీసీగా గెలుపొంది ఆదిశీలన్న గారిది, పొన్న ప్రభాకరణ గారి ఆశీస్సులతో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ సత్తాను కూడా చాటినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన నాగం కుమార్ అన్న గారు. ఈ గడిచిన 20 సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా అల్పెరగకుండా కాంగ్రెస్ పార్టీ ఒక జెండా పట్టుకున్నామంటే మనం చచ్చేదాకా అదే జెండాతోటి ఉండాలని చెప్పి ఒక నిర్ణయంతో వెళ్ళి అలాంటి వ్యక్తులకు ఈరోజు మన వెన్నవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ సన్నిధి సమీపంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారి ఆశీస్సులు, ఆదిశీలన్న గారి ఆశీస్సులు, వీరందరి ఆశీస్సులతో రానున్న పుట్టినరోజు వేడుకలు కూడా అన్నగారికి ఒక మంచి పదవి వచ్చి జరుపుకునే విధంగా రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ అన్న మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ పుట్టినరోజు వేడుకలకు వచ్చినటువంటి అన్నకు సంబంధించినటువంటి తమ్ముళ్ళైనా అన్నలైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణులైనా యుద్ధ శ్రేణులకు కూడా అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.